కూర్చోండి 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 రవీంద్ర గారు కూర్చోండి. పిలిచారు ప్రశ్న చెప్తారు అధ్యక్ష. అంతకంటే ముందు అధ్యక్ష, ఈ నెల 19వ తేదీ నాటికి మీరు చైర్మన్ అయ్యి 3 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఒక బడుగు బలహీన వర్గాల నేతగా ఆ స్థాయికి రావడం, ఈ సభను 3 సంవత్సరాలు, గత సంవత్సరం 2 సంవత్సరాల 5 నెలలు 6 నెలలు అధ్యక్ష, ఈ 6 నెలల కాలంలో మీరు పనిచేయడం మాకైతే సంతోషదాయకం అధ్యక్ష. కొన్ని సందర్భాల్లో ఒక తల్లిదండ్రుల పాత్ర నిర్వహిస్తూ ఒకేమో తల్లి పాత్ర, మా పక్కేమో సౌతి తల్లి ప్రేమ చూపించిన తండ్రి పాత్ర మీ అయినా కానీ అయినా మీరు కాదు మా అయితే మీరు తండ్రి తల్లి పాత్ర. మా పక్క సౌతి ప్రేమ చూపించినా కూడా మేమేమి ఫీల్ కాలేదు అధ్యక్ష. అయినా మీరు అన్ని విషయాల్లో కూడా, అన్ని బిల్లులు అయితే లేనేమి క్వశ్చన్ అవర్ అన్ని సందర్భాల్లో కూడా మీరు నడిపించిన తీరు అమోఘం అధ్యక్ష. మేమైతే గర్వపడుతున్నాం. ఇంకా 2 సంవత్సరాలు ఉంది అధ్యక్ష, ఈ 3 సంవత్సరాలు ఇలానే కొనసాగాలని, భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కూడా, మీకు ముఖ్యంగా ఈ 3 సంవత్సరాలు పూర్తి చేసినందుకు ప్రత్యేకమైనటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియండి. అదేవిధంగా ఎన్డీఏ కూడా సభ గుర్తుపెట్టుకుని అభినందించినందుకు ప్రత్యేకించి సభకు ధన్యవాదాలు తెలియజేస్తాను. రామారావు మీకు అభినందనలు చెప్తామని ఏం మీరు మీరు ఏం తగ్గు పెడతారని భయం నాకు. గౌరవ అధ్యక్షుడు శ్రీ మోషన్ రాజు గారు 19వ తారీఖుతో 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం అనేది అభినందనీయం. వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ, ఒక బలహీన వర్గాల వ్యక్తి మొదటిసారి